నేను మీ యాంకర్ లాయలప్ప. మన ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరంటే కంకుల కనకే గారు. ఆయన కంకులకు చాలా ఫేమస్. మన రాష్ట్రంలోనే కంకులు అంటే కంకుల కనకే గారు మాత్రమే గుర్తుకొస్తారు. మరి ఆయనను ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం సార్. సార్ మేము తెలంగాణ టాకీస్ నుంచి వచ్చాం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. బాగున్నా సార్? నేనా? బాగాలేను. 4 సంవత్సరాలు అవుతుంది క్యాన్సర్ వచ్చి. డాక్టర్ గారు ఏమన్నారంటే ఎండలో కూసో లోపల ఉన్న కణాలు చచ్చిపోతాయి అంటే ఇక్కడ కూసున్నా సమ్మగా ఉంటుందని. అదేంటి సార్ అలా అంటున్నారు? లేకపోతే ఏందయ్యా రోడ్డు పంట పోయి అడ్డగాడుదలన్నీ బాగున్నారా ఏం చెప్తారా అని అడిగినప్పుడల్లా సమాధానం చెప్పరా చచ్చిపోతున్నా. సార్ మేము అడ్డగాడుదాం కాదు సార్. సార్ నిలువుగాడిదిలా సార్ సార్ ఇంట మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి సార్. సరే చేసుకో సార్ కూర్చోండి. సార్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాం సార్. తెలంగాణ టాకీస్ అనే ఛానల్ నుంచి వచ్చాం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి సార్. అదేందయ్యా ఏదో మిమ్మల్ని రేపు చేయడానికి వచ్చిన ఉన్నట్టు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సార్ అని చెప్తున్నా. సార్ అదిగా సార్ మనం ముందుగా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఇంటర్వ్యూలోకి వెళ్దాం? ఆ ఎస్ సార్. అరే ముందుగా చెప్తే పాన్స్ పౌడర్ కట్టుకుందిగా. ఎందుకు సార్? ఇదిగో పిల్ల నువ్వు ఇట్రా. అయినందుకు సార్? అరే కొంచెం కంకుల కాడ కూర్చుంటాడు మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం అన్నావు కదా మరి దంద ఖరాబు కదా. సార్ ఇంటర్వ్యూలోకి వెళ్తా అంటే అదిగా సార్ మనం ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఇక్కడనే అయినా అవసరం లేదు సార్. ఇంటర్వ్యూ చేస్తావు ఇక్కడనే? అరే ముందుగా చెప్తే తానమన్నా చేసేద్దు కానీ. అంటే ఇప్పుడు ఏలే సార్? ఇప్పుడు కాదు నేను ఎప్పుడు చేయ్యా. సరే ఇలా రోజు స్నానం చేయకుంటే మీ భార్య ఏమన్నదా? ఏమన్నదా? ఏమంటది? అది కూడా ఏది? సార్ అంటే మొత్తానికి ఏరా? మొత్తానికి అంటే పురుడు పుట్టెంటికలకు అప్పుడిప్పుడు ఎత్తా ఉంటా గానీ ఊకే చేసుడు అలవాటు లేదు నాకు. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తా మీరు నాకు ఆన్సర్లు ఇవ్వాలి. ఏం చేస్తారు సార్? ఏదో క్వశ్చన్స్ ఇస్తానన్నావు కదా ఇన్ని లేతేనే ముళ్ళే కట్టుకుంటా. సార్ క్వశ్చన్స్ అంటే మేము ఇస్తే మీరు ముళ్ళు కట్టుకోవడం కాదు సార్. మేము మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాం మీరు నాకు కొన్ని సమాధానాలు ఇవ్వాలి. సమాధానాలు ఇవ్వాలా? మరి అట్లా చెప్పవా. సార్ స్టేట్లో ఎక్కడ చూసినా మీ గురించే కంకుల కనకయ్య కంకుల కనకయ్య అని ఎప్పుడు మీ గురించే. అసలు మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత అంటే మేము చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. అవునా సార్? అసలు మీరు కంకులు ఎలా కలుస్తారు సార్? ఎలా అంటే బొగ్గులే కలుతా సార్. ఎవరైనా బొగ్గుల మీద కలుతారు చెట్ల మీద పుట్ల మీద కలవరు సార్? నేను మాత్రం బొగ్గులే కలుతా సార్. అసలు దీనిలో ఏం వాడతారు? ఏ టెక్నిక్ వాడతారు? ఇంత టేస్టీగా ఉండడానికి ఏ టెక్నిక్ వాడతారు? నేను టెక్నిక్ ఇట్లా ఏం వాడ ఎక్కువ నేను మొత్తం బొగ్గులే వాడతా. ముందుగా చూసుకున్నట్టయితే ఎలా ఉందో చూద్దాం. ఏం సార్ నన్ను చూస్తున్నారు? అరే ముందుగా చూసుకుందాం అన్నావు కదా గందుకే చూస్తానా నేను. సార్ ముందుగా చూసుకున్నంటే మనం చూసుకోండి కదా సార్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గురించి. సార్ అసలు దీంట్లో ఏ మందు వాడతారు మీరు? నేను ఏ మందు అంటే స్టార్టింగ్లో ఎక్కువ లోకల్ మందు వాడేవాడిని. లోకల్ మందా? అవును. లోకల్ మందు అంటే సార్? ఫస్ట్ గుడుంబ వాడేవాడిని తర్వాత డాక్టర్ ఏమన్నాడు గుడుంబద్దు పెయ్యికి మంచిది కాదు అని అన్నాక నేను ఎంసీ డైట్ వాడుతున్నా తర్వాత. సార్ అసలు మీరు కంకులు ఎలా అమ్ముతారు సార్? ఏముంది వాళ్ళు పైసలు ఇస్తారు నేను కంకులు ఇస్తాను. సార్ అసలు మీరు లారీల లోడ్ల కంకులు అమ్ముతారు కదా అసలు మీ బిజినెస్ సీక్రెట్ ఏంటి సార్? బిజినెస్ సీక్రెట్ పొద్దుగాల 6 గంటలకు లేస్తా లేచి నా మక్కసేనుకు నీళ్ళు నేనే కట్టుకుంటా. నా మక్కసేనులో కాసిన కంకులు నా బండి నేనే తెచ్చుకొని అమ్ముకుంటా. బయట ఎక్కడో బండిని అమ్ముకోవడం కంటే నా బండిని అమ్ముకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కంకి బూరు నేనే వీక్కుంటా.
ఇంట్లో అందరూ నా మాట వింటారు. ఓహో, అదా మీ బిజినెస్ సీక్రెట్ సార్. మరొక క్వశ్చన్. క్వశ్చన్ సార్ అడగండి. ఒక్క నిమిషం సార్, ఫోన్ వచ్చినట్టు. అబ్బా సార్, గీ చూడు జరా, ఏం వచ్చింది సార్? ఇది ఫోన్ కాదు సార్, మెసేజ్ వచ్చింది. మెసేజ్ సార్? ఇంగ్లీష్ ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు జరా, చదివి చెప్పురి. మీకు ఇంగ్లీష్ రాదా సార్? మీలాంటి వారి కోసమే ఒక అద్భుతమైన యాప్ ఉంది సార్, యూ డిక్షనరీ అనే యాప్ ఉంది. దాంట్లో మనకు ఇంగ్లీష్లో వచ్చిన మెసేజ్ని కాపీ చేస్తే తెలుగులో చూపిస్తుంది, చదువుకోవచ్చు. బ్రహ్మాండమైన యాప్ సార్. ఎక్కడ దొరుకుతుంది సార్? అది మన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అనేది ఉంటుంది, దానిలో పోతే మనం యూ డిక్షనరీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇగో ఇది యూ డిక్షనరీ యాప్, దీన్ని ఓపెన్ చేసి ఈ యాప్లోకి వెళ్ళి వచ్చిన మెసేజ్ని మనం తెలుగులో చదువుకోవచ్చు కాపీ చేస్తే. బ్రహ్మాండమైన యాప్ సార్. అబ్బా గంత మంచుకుంటా, ఒకసారి ఫోన్ లచ్చిగా. అరే గీదో చెప్తాను సారు, జర ఒకసారి నాకు చెప్పరా సార్, ఒకసారి మావని చెప్పురి సార్. ఆ సార్, గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకో సార్, యూ డిక్షనరీ బ్రహ్మాండమైన యాప్ సార్. ఆ తెలుగులో చదువుకోవచ్చు మీ. ఎస్ సార్. ఆ సార్ చెప్పినా. ఆ మంచిదిరా సార్. ఇంతకుముందు మనం నువ్వు ఏదో అడుగుతున్నావుగా, మధ్య లాగిన కదా అడుగురిగా సార్. నాకు డౌటు, మీరు కంకులు ఎలా కలుస్తారు సార్? కంకులు బూరు వీక్ కలుతా సార్. ఎవరైనా బూరు వీకే కలుతారు, కానీ సార్ బూరు వీక్ కాలకుంటే ఏమవుతుంది సార్? బూరు వీగకుండా కలితే ఏమవుతుందా? ఆ ఏమవుతుంది సార్? ముందు బూరు కాలుతుంది, తర్వాత కంకి కాలుతుంది సార్. బాగుంది బాగుంది సార్, మీరు ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నలకన్నీ తింగర్ తింగర్గా సమాధానం ఇచ్చారు. మీకో దండం, మీకు ఇంటర్వ్యూ ఒక దండం సార్. ఇంకొక్కసారి మీ దగ్గరికి ఇంటర్వ్యూ అని వస్తే నా చెప్తా నేను కొట్టుకుంటా సార్, నేను వెళ్ళిపోతా సార్. సార్ ఇంత ఇంటర్వ్యూ చేసిరుగా నన్ను, మరి అటుగానే పోతారా? ఫోన్ సార్ సార్ కాల్చేయరా సార్? ఇంటికైనా కాల్చుకో. మంచి సార్, పోతున్నా సార్. మంచి సార్, ఇంటర్తో కంకుల కనకాయ గారి ఇంటర్వ్యూ ముగిసింది, నాకు కథ క్లైమాక్స్కి వచ్చింది. మీ యాంకర్ లాయలప్ప.